రాహుల్ గాంధీ రెండు సంవత్సరాలు జైలు శిక్ష పట్టడం ఆయన ఆటోమేటిక్గా ఎంపీ పదవి కోల్పోవటం ఆ తర్వాతన ఆయన ఇంటిని ఖాళీ చేయాలన్న నోటీసు ఇల్లుని అర్జెంటు ఖాళీ చేయాల్సిన పనేం లేదు అని చెప్పి అమిత్ షా ఓ పక్కన చెప్పారు కానీ సెంటిమెంటల్గా తమను అవమానిస్తున్నారని చూపించడం కోసం ఇంటిని ఖాళీ చేసి వెళ్ళారు ఇప్పుడు బీజేపీ సోషల్ మీడియా డిఫెన్స్లో పడిపోయింది ఎందుకంటే రాహుల్ గాంధీ దాదాపు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నారు వాళ్ళ వాళ్ళందరితో వెళ్తా వెళ్తా ఆయన అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్తన్న విషయం ఒక మ్యూజిక్ కేసి చాలా హృదయాన్ని టచ్ చేసేటువంటి విధంగా కాంగ్రెస్ ప్రొజెక్ట్ చేస్తుంది దీంతో ఇప్పుడు బీజేపీ ఎంత సోషల్ మీడియా యోగం కాబట్టి రివర్స్ యాంగిల్ మోడీ కలిపాడు తల్లి కొడుకుల్ని ఒకే ఊర్లో ఉన్నారు ఢిల్లీలోనే ఈయనకి పెళ్ళి కాలేదు పోని పెళ్ళి అయిన తర్వాత వేరు కాపురం అనుకోవడానికి తల్లి దగ్గర ఉండకుండా వేరే ఇంట్లో ఉంటా ఉంటాడు ఇదివరకు కూతురు వేరే ఇంట్లోనే ఉండేది ఆమెకి అసలు అర్హత లేకుండా ఇచ్చారు అప్పుడు ఇప్పుడు ఈయనకి ఇచ్చారు అంటే ఒకే ఊళ్ళో మూడు పెద్ద పెద్ద ఇళ్ళని వీళ్ళ కుటుంబానికి పంచుకున్నారు ఇప్పుడు వాళ్ళ మీద చర్యల ద్వారా కుటుంబాన్నంతా ఒక్కటి చేశారు ఇప్పుడు ప్రియాంక సోనియా ఇంట్లోనే ఉంటుంది వస్తే రాహుల్ కూడా సోనియా ఇంట్లోనే ఉంటుంది ఒక తల్లి బిడ్డల బంధాన్ని ఏర్పాటు చేశారు ఈయన నరేంద్ర మోడీ అంటూ రివర్స్ స్ట్రాటజీ ప్లే చేస్తుంది